పసుపు కొట్టుకు రోకలు ఏంటి, ఆ రోకలు కూడా దీంతో చేస్తారు. బరువుగా ఉంటుంది, కొట్టగానే గుండె అయిపోద్ది అనమాట. పాలకర్రే రోకలే, ఎంత అయినా పగలదు, రోకలు పగలదు, వెరీ హార్డ్, బరువుగా ఉంటుంది. అంటే ఎంత బరువు ఉండాలో అంత ఉంటుంది, కరెక్ట్గా కొడితే పసుపు కానీ కారం కానీ గుండకుండా అయిపోతుంది అనమాట. ఇవన్నీ మెజర్మెంట్స్. ఇవన్నీ ఏ బురు కడితో రోకలు చేసామనుకోండి, అది గాలిలో తేలిపోతుంటుంది, కొట్టింది అలాగదు. చూడండి, పసుపు కొట్టుకి ఏం కావాలి, రోలు కావాలి, రోకలు కావాలి, రోకలు కూడా పాలకర్రే. అంటే పెళ్ళికి చాలా పాలకర్రతో బోళ్ళు ఉంటాయి, ఇలాగ పాలకర్ర గుమ్మం, పాలకర్ర గుమ్మాలు కాదు, ఇందాక ఎవరో దేవుని గుమ్మాలు అన్నారు. పాలకర్ర ఎందుకు పెట్టేవారు అంటే పాలకర్ర కూడా ఇంటికి వాడేవారు. మనం పూర్వం పెంగిటిళ్ళు కదా, తాటాకిళ్ళు పెంగిటిళ్ళు, పైన మనం ఏం చేస్తామంటే ఇలా కోసురాడానికి గురుజులను పెట్టేవారు. గురుజులని పైన మధ్యలో కర్రలు లేకుండా అడ్డపట్టలు వేసి పైన గురుజులు పెట్టేవారు, దాని మించి ఆ ఇల్లు దింపేవారు. ఆ పెట్టే గురుజులు ఈ పెట్టేవారు, ఏదో మూల ఒకటి పెట్టేవారు పాలకర్ర. ఎందుకు, పిడుగులను పెట్టడానికి కొద్దిగా లాగేసుకుంది అనమాట, ఎవరికేం అయ్యేది కాదు. ఈ కర్ర గురించి పెడితే 100 సంవత్సరాలు ఉంటుంది. ఈ తుప్పడం ఇరుగుపోవడం ఏమి ఉండదు, ఐరన్ తుప్పైన పోవడం పోద్దాం, కానీ ఇది 100 ఏళ్ళ దాకా ఏమి అవ్వదు ఈ కర్ర. అలాగనమాట, అలా ప్రతిదీ మనకి. గడపకి గండ్రకర్ర పెట్టేవారు, గడపకి గండ్రకర్ర. ఎందుకంటే గండ్ర గండాలని కాస్తట, గండ్రకర్ర గడప పెట్టుకుంటే ఆ గడప కానీ దాటి వెళ్ళామనుకోండి సురక్షితంగా ఇంటికి వచ్చేస్తాం. ఎంత పెద్ద సైన్స్ చూడండి, గడపకి గండ్రకర్ర. మనం మిగతా పై 3 కర్రలు ఏం పెడతాం మనకు అనవసరం, మన అందం కోసం, నేరేడు మామిడు టేకో ఏమని పెట్టుకుంటాం ఏమైనా అందం కోసం. కానీ గండ్రకర్ర గడప మాత్రం గండకర్ర ఉండాలి అనమాట మెయిన్. అందులో సింహద్వారం గడప గండ్రకర్ర ఉండాలి. గండ్రకర్ర అంటే గండాలని కాస్తట, ఎవరికి ఎలాంటి హాని చేయదామంటాను, ఏ గండం రాకుండా చేస్తాని గండ్రకర్ర పెడతారు. ఇప్పుడు గండకర్ర గుమ్మాలు ఎవరికి ఉన్నాయండి, మీ ఇళ్ళకి ఏమైనా గండకర్ర గుమ్మాలు గుమ్మాలే లేవు మనకి, ఆ మాత్రం కూడా కాలు ఎత్తలేము మనం, అంతా ప్లెయిన్. ఇంకా గుమ్మాలే ఉంది, ఇప్పుడు గ్రానైట్ గుమ్మాలు వచ్చేసాయి, గడపలు లేని గ్రానైట్ గుమ్మాలు, అవునా కదా. గండకర్ర గండ చెట్టు కనిపించక చెప్తాను మీకు, నేను వర్ణించలేను, మొక్కను చూపిస్తాను తీసుకెళ్ళి. పెద్దవే, చాలా పెద్ద చెట్లు, పెద్దది, బాగా ఫర్నిచర్ కూడా చేసుకుంటారు, మంచాలు చేస్తారు, దేనికైనా పడుకోవచ్చు. గండం కాసినప్పుడు ఎందుకైతే దేనికైనా పడుకోవచ్చు అమ్మ, అలా కాదు, అది గండం కాస్తుంది, దేనికి కనీసం గడపకన్నా పెడతామని మనం. చాలా మొక్కలు ఉన్నాయి, చీకటి పడదు, చీకటి అయిపోయింది అనుకుంటాం, అదే మనం అక్కడ చీకటి అయిపోయాను, ఇక్కడ ఎందుకు చీకటి అవ్వలేదు అంటే మన కోసం ఇంకా వెలుతురు వెయిట్ చేస్తుంది, అదే నేచర్ గొప్పతనం. అదే మనము అక్కడ ఉంటే చీకటి పడుకున్నాగా, ఏంటి చీకటి పడతా పడదా, ఎందుకు పడలేదు ఇక్కడ. నేను ఇంకో అరగంట కూర్చో పెడతాను, చీకటి పడతాను చూడండి, నేను ఇంకో అరగంట కూర్చో పెడతా. మీ అందరికి కంగారు ఏంటంటే వెనక చూసుకున్నారు, చీకటి అయిపోతున్నామో, చీకటి అయిపోతున్నామో, ఎలా వెళ్తాం, పవన్లు వస్తాయేమో, అంతేనా. నాకు తెలుసు ఇన్నర్గా ఫీలింగ్ ఉంది అందరికీ, భయం ఉంది. అంటే ఈ పాలకర్ర గురించి నేను 1 సంవత్సరం మాట్లాడగలను, ఈ ఒక్క పాలకర్ర గురించి 1 సంవత్సరం పాటు రోజు మాట్లాడగలను, రోజుకు 1 గంట మాట్లాడగలను, అంత నాలెడ్జ్ ఉంది దీంట్లో. సరే ఇప్పుడు అలంకారానికి వద్దాం. పెళ్ళిలో అలంకారం ఏంటండి, అమ్మాయికి కాటుకు పెడతారు, బొగ్గుచుక్క పెడతారు, పెట్టరా, పెడతారు కదా, పెట్టడానికి ఏం వాడతారు, కాటుకు వాడతారు. మనకి ఇప్పుడు ఏం తెలుసు, కాటుకు అంటే హైటెక్స్ తెలుసు, సింగార్ హైటెక్స్ ఇలాంటివి తెలుసు. ఇంకేం లేకపోతే ఆ పెన్సిల్ ఏముంటాయో పెట్టేస్తాం, ఆ బ్లాక్మీ, ఇవన్నీ కెమికల్స్ అనమాట. అయితే కాటుకి ఎలా చేసారో తెలుసు మీకు, అసలు కాటుకి ఎందుకు పెడతారో తెలుసు అసలు, అంటే కాటుకు పెట్టడానికి, కాటుకు అందం పక్కన పెడదాం, కాటుకు పెట్టడానికి అర్థం ఏంటంటే కళ్ళకి కాటుకు పెడితే, కళ్ళకి కాటుకు పెడితే కంటి జబ్బులు ఎప్పటికీ రావు. హైటెక్స్ పెడితే కాదు, హైటెక్స్ పెడితే ముందే వచ్చేది కళ్ళ జబ్బులు, 30 ఏళ్ళకే మనకి అందత్వం వచ్చేది. ఆ కాటుకని తయారు చేసేవారండి పిల్లలు పుట్టినప్పుడే, చిన్నప్పుడే రోజు కాటుకు పెట్టేవారు కదా, బొగ్గుచుక్క పెట్టేవారు, మళ్ళీ పెళ్ళికి పెడతారు. ఆ కాటుకు ఎలా చేసేవారంటే, చీకటి పడదు, నేను కంగారు పడకండి, చీకటి పడదు, నేను చెప్తాను ఎప్పుడు చీకటి పడాలో అప్పుడు అవుతుంది. ఆ కాటుక నా చేతిలో ఉంది కదా, పొడపత్రి ఆకు, పొడపత్రి మధునాశిని, అంటే మధునాశిని, మధునాశిని అంటే మధు అంటే తీపి కదా, తీపిని నాశనం చేసేస్తాను అన్నమాట. ఈ ఆకు 2 ఆకులు తిని, ఈ ఆకు 2 ఆకులు తిని మీకు ఇప్పుడు ఇస్తాను తిని, నేను ఇందాక పెట్టిన స్వీట్ స్వీట్ పెట్టాను కదా, అది తినండి ఎలా ఉంటుందో, చప్పగా ఉంటుంది, అదే మధునాశిని. అదే ఈ ఆకులు 2 తిని 14 అనుకోండి ఇసుక నమ్మినట్టు ఉంటుంది అనమాట, ఏం తెలియదు మనకి, అంటే షుగర్ని చంపేస్తుంది స్వీట్ని. అలాగని షుగర్ జబ్బు తగ్గిపోతూ ఉంటారు పాపం జనాలు,
షుగర్ జబ్బు తగ్గి తల తగ్గిపోతే ఈరోజు ఇన్ని వేల మంది లక్షణం షుగర్ పేషెంట్లు ఎందుకు ఉంటారు? దీని సంస్కృతం పేరు మేష శృంగి. మేష, మేషం అంటే ఏంటండి? మేక. శృంగం అంటే కొమ్ములు. దీని కాయలు మేక కొమ్ములో ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇప్పుడు కాయలు లేవు, వస్తాయి కాయలు. ఇప్పుడు దీనికి లేవు లేండి, ఇలా ఉంటాయి, మేకమ్ములాగే ఉంటాయి. మేష శృంగి అని పిలుస్తారు. పుట్టభద్ర అని కూడా పిలుస్తారు. పిల్లలు మట్టి తిని ఎత్తారు అనుకోండి, ఈ ఆకురసం రోజు నాలుగు రాస్తారనమాట. మట్టి తిన్న మానేస్తారు. ఎందుకు మానేస్తారు? ఇది రాయడం వల్ల కాదు, ఇది రాయడం వల్ల ముందు చప్పగా ఉండడం వేరే విషయం. మట్టి తినే వాళ్ళందరికీ ఐరన్ డిఫిషియన్సీ ఉంటుంది పిల్లల్లో. శుద్ధ గోడ గోక్కుని తింటున్నారు అనుకోండి, వాళ్ళకి కాల్షియం డిఫిషియన్సీ అని అర్థం. వాళ్ళు చెప్తుంటారు బాబు, మనం కొట్టేస్తుంటారు వాళ్ళని, నాకు కాల్షియం డిఫిషియన్సీ ఉందిరా బాబు, నాకు శుద్ధపడ ఏంటని, ఆ కాల్షియం ఉన్న ఏమో ఇవ్వండి అని. మనం ఏం చేస్తాం, ఇంకా తెలియదాటిగా కాల్షియం ట్యాబ్లెట్ ఎత్తుంటాం. ఆ కాల్షియం పిల్లలు జిరాఫీ బొమ్మల్లో ఉంటాయి, భలే ఉంటాయి, అవి తీసుకు పడేస్తుంటాం వాళ్ళకి. అప్పుడు ఏమో తెలుసా, మన తిన్న ఫుడ్లో కాల్షియం బాడీకి అందకుండా పోద్ది. ఎప్పటికీ ఇంకా వాళ్ళకి కాల్షియం బయటికి బయట ఆర్టిఫిషియల్ కాల్షియం కోసం ఎదురు చూస్తుంటారు పిల్లలు. ఇది వేస్తే బాడీలో తిన్న ఫుడ్లో ఉన్న ఐరన్ అబ్జార్బ్షన్ మొదలవుద్ది అనమాట. అంటే ఫుడ్లోంచి ఆ హిమోగ్లోబిన్ బాడీ రిసీవ్ చేసుకుని బ్లడ్ తయారు చేయడం మొదలవుద్ది అనమాట. ఇది ఆ పని చేస్తుంది, అలా ఉంటుంది అనమాట అండి. అయితే కాటు తిరిగొద్దాం. కాటుకు ఎలా చేసేవారంటే, ఒక వైట్ క్లాత్, తెల్లటి వస్త్రం తీసుకుని ఆ వస్త్రాన్ని తడిపి ఆరేసి, ఆరిపోయిన దానికి ఈ ఆకు రసం, అంటే ఇందులో నీళ్ళ చుక్కలు కూడా వేయకుండా బాగా దంచి 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 చక్కగా రసం తీసి ఆ రసంలో క్లాత్ను ముంచి ఎండలో వేసేవారు. అది ఆరిపోయాక మళ్ళీ ఆ రసంలో వేసేవారు, మళ్ళీ ఎండబెట్టేవారు, మళ్ళీ వేసేవారు. అలా ఒక 7 సార్లు వేస్తే ఈ రసం అంతా క్లాత్కు పట్టేసుకొని ఆ క్లాత్కు పట్టి ఇంకిపోయి ఉంటుంది అనమాట. ఆరిపోయి మొత్తం ఆ క్లాత్ అంతా ఈ రసంతో నిండిపోయి ఉంటుంది, ఎండిపోయి. దాంతో ఒత్తి తయారు చేస్తారు. ఒత్తి తయారు చేసి ఆముదం వేస్తారు గిన్నెలో. ఆముదంలో ఈ ఒత్తి వేసి వెలిగిస్తారు. వెలిగించి పైన ఒక పళ్ళెం బోర్లిస్తారు. పెడితే ఈ మసి అంతా దానికి అంటుకుంటుంది అనమాట అండి. ఆ మసి అంతా దానికి అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఆ అంత అయిపోయాక ఆ మసి తీసి వెన్న పూస ఉంటుంది కదా, వెన్న పూస వేసి పాముతారు. కొంతమంది నెయ్యి వేస్తున్నారు కానీ యాక్చువల్గా వెన్న పూస వేయాలి. వెన్న పూస వేసి ఇలా చేసి గట్టిగా అయిపోయేలాగా చేస్తారు. మసి అంతా వెన్న పూసలు కలిసిపోద్ది. కలిసిపోతే వెన్న కంటికి చల్లగా ఉంటుందా ఉంటుందా? ఎంత బాగుంటుందండి వెన్న పూస, ఎంత స్మూత్గా ఉంటుంది. మసి కూడా చాలా స్మూత్గా ఉంటుంది, మసిలో గరుకే ఉండదు, చాలా ఫైన్గా ఉంటుంది. అలాగే వెన్న అనమాట, వెన్న కలిపితే రెండు పేస్ట్ అయ్యి క్రీమ్లా తయారవుద్ది అనమాట కాటుకులాగా. దానికి ఒక పుల్లకు పెట్టేవారు, ఇలాగా పుల్లకు పెట్టి ఇలాగ నొక్కితే అలా అండిపోయేది అనమాట. అవి మన కాటుకలు. అది పెట్టుకుంటే చల్లదనం ఉండి ఈ ఆకు రసం ఉంది కదా, ఈ ఆకు రసం ఉండే కంటిలో ఉండే దోషాలన్నింటినీ పోగొట్టేస్తారనమాట. కంటి నర్వస్ను కూడా అది బలపరిచి బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగా అయ్యేలాగా, లెన్స్ అయ్యి సరిగా కనిపించేలాగా, కంటి తాలూకు అన్ని లోపల ఉండే చిన్న చిన్న పార్ట్స్ కూడా యాక్టివేట్ అవుతాయన్నమాట. వాళ్ళకి ఎప్పటికీ ఆ చిన్నప్పుడు పెట్టిన కాటుగా వాళ్ళకి 100 ఏళ్ళు వచ్చినా కంటి చూపు ప్రాబ్లం ఉండేది కాదు. ఏంటి మన పూర్వీకులు ఏమైనా కలజోడు పెట్టుకున్నారేంటి? ఎక్కడో 1000 మందిలో ఒకళ్ళు ఉండరు కలజోడు పెట్టుకున్న వాళ్ళు, ఎవరికీ కలజోడు లేవు. ఇప్పుడు చిన్నపిల్లలకే కలజోడు పెడుతున్నాం మనం. ఐటెక్స్లో పెడితే ఏమవుద్ది, కలుపుకపోతే ఉన్న కలు పోతాయి. అంటే కాటుకంటే అందం కోసం అనుకుంటున్నాం మనం. కాటుకి అంటే వాళ్ళు పెట్టింది అది,